హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను అమెరికా నుంచి, అంటే ఓర్లాండో ఫ్లోరిడా నుంచి మన ఇండియాకు బయలుదేరాను, హైదరాబాద్కు. మరి మధ్యలో ఏంటంటే ఈ మేఘాలను ఎందుకు చూపిస్తున్నా అంటే వర్షం వచ్చే సూచనలు కనిపించాయి. అంతకుముందే హరికేన్ లాంటిది అలాంటివి వచ్చి ఫ్లైట్లు కూడా ఆగిపోయినాయి. మరి ఇలా ఇప్పుడు కూడా ఏమైనా అని భయం వేసింది కొంత. కాసింత వర్షం కూడా పడింది లైట్గా చినుకులు, కానీ ఎక్కువ వర్షం రాకుండా అక్కడే ఆగిపోయింది. మేము మెల్లిమెల్లిగా ఇలాగా ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఇది దూరం నుంచి ఎయిర్పోర్ట్ అన్నమాట, ఓర్లాండో ఎయిర్పోర్ట్. మరి వర్షం కూడా కొంచెం తగ్గుముఖం పట్టింది, కానీ సన్నగా ఉంది. ఎయిర్పోర్ట్లో వెళ్ళాలంటే ఇక్కడ మనం ఇలా వెళ్ళాలన్నమాట. మరి వెళ్తూ మీకు వీడియో చేశానన్నమాట. కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళి కార్ పార్కింగ్ చేసేసి మరి బ్యాగులు తీసుకొని వెళ్ళాలన్నమాట. అయితే ఇక్కడ మీకు, అంటే మీకు మామూలుగా చూపిస్తాను అంతే. చక్కటి ఇంద్రధనుసు కూడా వచ్చేసింది, వర్షము కురిసి కొంచెం వెలిసింది కనుక. ఇక్కడ చూడండి మేఘాలు ఎట్లా ఉన్నాయో. ఇంద్రధనుసు ఏర్పడుతుంది కదా మీకు, ఇది అంటే వర్షం పడింది అని చెప్పడానికి ఇదొక సాక్ష్యం. మేము ఇలా పార్కింగ్ నుంచి లిఫ్ట్లోకి వెళ్ళాము. లిఫ్ట్ నుంచి మనము వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళాలన్నమాట. ఇలా వెళ్తూ అన్నీ మొదటి, అంటే మొత్తంగా నేను ఎలా వెళ్ళాననేది వీడియో చేసినాను. ఎందుకంటే నాకు ఒక రకంగా రావటము ఒంటరిగానే వచ్చాను, వెళ్ళటం ఒంటరిగానే, కానీ ఇక్కడ నుంచి వెళ్ళాలంటే కొంచెం భయం వేసింది. మా వాళ్ళు ఎయిర్పోర్ట్ దాకా వచ్చి నన్ను, అంటే సెండ్ అప్ చేశారు, కానీ నేను ఒంటరిగా వస్తున్నాననే భయం లోపల నాకు రకంగా భయమే ఉంది. అలా మెల్లిగా వెళ్తున్నాము ఇంకా లోపలికి. ఇక్కడ క్రిస్మస్ రాబోతుంది కదా, ఇక్కడ అంత అలంకరణ, పెద్ద క్రిస్మస్ ట్రీ ఉంది చూడండి. చాలా ఎక్కడ చూసినా మంచి డెకరేషన్ చేసి ఉందన్నమాట మా మన్మడు, స్టైల్ బాయ్. ఇలా మెల్లిగా మేము వెళ్ళాము. లిఫ్ట్ ఇది, లిఫ్ట్ నుంచి మళ్ళీ బయటకు వచ్చేసి వెళ్తున్నాము. ఇక్కడ ఏంటంటే ఎమిరేట్స్ ఫ్లైట్లు వెళ్ళే చోటుకి వెళ్ళి అక్కడ మనము మన లగేజ్ని అక్కడ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయాలి. మా అల్లుడు గారు, మన్నుడు ఇద్దరు మా బ్యాగ్లను, అంటే సూట్కేసులను అక్కడ హ్యాండ్ ఓవర్ చేయడానికి వెళ్ళారు. ఇక్కడ అంటే మా అమ్మాయి ఇంకా వాళ్ళతో వీడుకోలు చెప్పి కొంచెము నా కన్నీటి బొట్లు అక్కడి నేల మీద వదిలేశాను. ఎందుకంటే ఎందుకో చాలా ఏడుపు వచ్చేసింది ఈసారి. మెల్లిగా అలా వీల్ చైర్తో బయలుదేరాను అనమాట. ఇది మనని వాళ్ళు మనల్ని తీసుకెళ్తారనమాట వీల్ చైర్లో. ఫ్లైట్లు ఎక్కడ మనకు, అంటే మొత్తం ఎక్కడెక్కడ మనకు బోర్డింగ్ పాస్ అవన్నీ చూపించుకుంటూ చెక్ చేయించుకుంటూ వెళ్తూనే ఉండాలి. నేను ఇలా వెళ్ళాను, చాలా దూరం ఉంది తెలియకుండానే లోపలికి. మా వాళ్ళని అక్కడే వదిలేసాం కదా, ఇంకా నాకు కొంత మానసికంగా అదేంటో నారాజు అసంతృప్తి, మనసు బాధ అలా ఉంది. ఇక్కడికి వచ్చి వెయిటింగ్లో కూర్చున్నాను. తర్వాత ఫ్లైట్ టైం 8:20కి బయలుదేరుతుంది, కానీ 7:30కల్లా ఫ్లైట్ వచ్చేసింది. మనము మళ్ళీ వీల్ చైర్తోనే మనము, అంటే ఫ్లైట్ దగ్గర దాకా తీసుకెళ్లారన్నమాట. ఇలా వెళ్ళినాక మనం ఫ్లైట్ లోపలికి పోయేటప్పుడు అక్కడికి దగ్గర దాకా పోయినాక నేను లోపలికి వెళ్ళిపోయాను అనమాట. ఇది ఫ్లైట్ గేట్, అక్కడి వరకు మనము వీల్ చైర్లోనే తీసుకెళ్ళారు. అదే మా అమ్మాయి చెప్పింది ఇందాక నాకు, అంటే ఏంటంటే ఇందులో నుంచి వెళ్ళడానికి నేను ఒక చిన్న బ్యాగ్ ఉంచుకున్నాను అనమాట. అలాగే సరిపోలేదు నా బట్టలు ఎవరో తీసుకెళ్ళడానికి, ఇక్కడికి రావడానికి ఇండియాకి. అయితే అక్కడున్న అబ్బాయి నాకు హెల్ప్ చేశారు అనమాట. అంత హెల్పింగ్ చేయండి, అక్కడ బాగుంది. నేను ఒంటరిగా వస్తున్నా లగేజ్ పట్టుకుని అని చెప్పి ఆ ఫ్లైట్లో చెప్పేసి నాకు చక్కగా నవ్వుతూ పలకరించారు అందరూ. మరి నా సీట్ చూసుకున్నాను, చూసుకొని కూర్చున్నాను. అయితే ఏంటంటే పక్కన రెండు సీట్లు ఖాళీ ఉన్నాయి, మీకు చూపిస్తాను.
ఆ రెండు సీట్లు ఎవరు వస్తారచ్చు అనుకున్నాను, కానీ ఎవరు రాలేదు. అవి ఖాళీగానే ఉన్నాయి. ఇప్పుడైతే ఫ్లైట్లో ఇప్పుడు ఎవరు రాలేదు, కానీ అక్కడక్కడ సీట్లు ఖాళీగా ఉన్నాయి. అంటే ఈ ఎమిరేట్స్ దుబాయ్ వరకు వెళ్తుంది, అక్కడ వరకు వెళ్ళే ప్యాసింజర్స్లో మనకు చాలా తక్కువనే ఉన్నారు, పర్వాలేదు. కానీ నా పక్కన రెండు సీట్లు ఖాళీ ఉన్నాయి చూడండి. ఈ ఖాళీ ఉండడంతో ఏంటంటే నాకు కొంచెం అంటే నడు వాల్చడానికి అనుకూలంగా అనిపించింది. ఎవరైనా వస్తారేమో అనుకున్నా కానీ ఎవరు రాలేదు. ఇది ఉంది కదా చెన్నై వెళ్తారు వాళ్ళు, అక్కడ పరిచయం అయ్యారు. ఇలాంటి పర్స్ ఇస్తారు మనకు, అందులో ఆ సౌండ్ రాకుండా చెవిలో పెట్టుకోవడానికి మరి సాక్స్ అలాంటివి ఏవో ఉంటాయి. అలా కూర్చున్నాను, మెల్లిగా ఫ్లైట్ కదలడం మొదలుపెట్టింది. టైమింగ్స్తో పాటు ఫ్లైట్ కదలడం మొదలైంది కదా, 8:20కి కదిలిందండి ఫ్లైట్. నాకు ఒక అంటే 7:30 అందాకకి నేను ఫ్లైట్ ఎక్కాను, 8:20కి కదిలింది, స్టార్ట్ అయింది, మూవ్ అయింది. ఇక అలా వెళ్ళిపోతున్నాను. వెళ్తూ వెళ్తూ నేను అంటే మనకు డిన్నర్ ఏమి ఇచ్చారు అనేది నేను చూపించాలనుకున్నాను. ఈసారి మెనూ ఇస్తారు. ఈ మెనూలో మనకు కావాల్సింది ఏదైనా ఆర్డర్ చేసుకోవచ్చు, డబ్బులు ఎక్స్ట్రా చెల్లించాలట. కానీ వాళ్ళు ఇచ్చే భోజనం తినాలనుకుంటే అమ్మో గొంతు దిగలేదు నాకు అసలు. ఇది బ్రెడ్ అంటే బన్ను, ఇదేదో అంటే వాటరు, మరి నెక్స్ట్ ఇవి ఫ్రూట్స్ అని, ఇదేమో వెజిటేబుల్స్ అంటే దోసకాయ ముక్కలు ఇంకా ఏవో ముక్కలు అన్ని ఇలా ఇచ్చారు. ఫుడ్ కూడా అసలు చూస్తే మనకు అంటే రైస్ అది బాగుంది, చాలా సన్నటి బియ్యము, ఇది చికెను, ఇదేంటో అబ్బో నేను ఏది తినలేదు. చప్పగైనా సరే ఆ రైస్ ఒకటే తిన్నాను, కొంచెం ఫ్రూట్ ముక్కలు ఉన్నాయి అవి తిన్నా అంతే. నెక్స్ట్ మళ్ళీ ఒక 6 అవర్స్ 5 అవర్స్ తర్వాత మళ్ళీ భోజనం వచ్చింది. ఏంటంటే అది ఏం టైమో నాకు తెలియదు. ఇంకా అక్కడ ఇది బ్రెడ్ ఇట్లా చేసింది, మంచిగా ఉంది ఇది ఒకటే, ఇంకా ఏవి తినలేదు నేను. ఇంకా అన్నీ ఇంకా మళ్ళీ మామూలుగా బన్ను కూడా వచ్చేసింది, మరి ఇందులోకి ఫ్రూట్స్ ముక్కలు అవేవో వచ్చినాయి. ఇంకా ఆ ఫ్రూట్స్ తిన్నాను, ఆ కొంచెం బన్ను తిన్నాను, అంటే మరి అంటే స్లైస్ ఒకటి అది తిన్నాను. ఇదేందో ఇచ్చారు ఫ్రూట్ అదేసి రెడ్ ఫ్రూట్ అని చేసి, అసలు ఓపెన్ కూడా చేయరాలే నాకు, నాకు తినరాలేదుగా ఓపెన్ కూడా చేయరాలి. ఇంకెందుకు లేదు దాని గురించి చూడటం అనేసి వదిలేసా. ఇంకా 2 పూటల భోజనం పెట్టారు. తర్వాత ఇంకా ఫ్లైట్ ఇలా మనకు దుబాయ్కి రావడానికి ఇలా మనకు వస్తుందని మనకు సిగ్నల్ ఇస్తారన్నమాట మనం ఉండిన టీవీలో. ఇలా మేము అంటే ఓల్డర్ నుంచి దుబాయ్కి ఇలా అన్నట్టు, ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్ వరకు వచ్చాక ఇక అక్కడ మనము ఎయిర్పోర్ట్లో దించేస్తాడు. దించినాక ఇలాంటి స్కూటర్లు ఉంటాయి 6-7 మంది కూర్చునేలాగా, ఆ స్కూటర్తోనే మనకు మళ్ళీ దుబాయ్లో అంటే హైదరాబాద్ ఫ్లైటు ఎక్కాలన్నమాట. ఇక్కడనే అందరినీ డివైడ్ చేస్తారు, చెన్నై వెళ్ళేటోళ్ళని చెన్నైకి, బొంబాయి వెళ్ళేటోళ్ళు బొంబాయికి, ఫ్లైట్లు వేరే వేరే డివైడ్ చేసి పంపించేస్తుంటారు. ఇక్కడ ఇంకా దిగాల్సిన చోట చెన్నై ఆవిడ ఆ పక్కన కూర్చున్న వాళ్ళు ఆవిడకు అక్కడ దించేసి నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ట్రైన్ ఎక్కాలన్నమాట. హైదరాబాదు ఫ్లైట్ ఎక్కాలంటే ఇక్కడ కాసేపు వెయిటింగ్ చేశాము, ఒక 15 నిమిషాలు 1/2 గంట వెయిట్ చేశాక, అంటే ఇక్కడ నుంచి మనం హైదరాబాద్ వెళ్ళేటోళ్ళను మనకు ఈ అదంటే ట్రైన్ వెళ్తుంది చూడండి, అలాగా అటువంటి ట్రైన్లోనే మనం వెళ్ళాలి, అంటే నేను వెళ్ళాలి. అందుకని ఇక్కడ వెయిట్ చేసి ఇంకా మళ్ళీ మనని అందరినీ ఆ ట్రైన్ ఎక్కిచ్చేస్తాడు, ట్రైన్ ఎక్కిచ్చేసి తీసుకెళ్తాడు అన్నమాట. ఆ ట్రైన్ కూడా ఎలా ఉందంటే దాదాపు 10 నిమిషాలు నడిచింది అనుకుంటా, మరి స్పీడ్ కాదు కదా, రన్నింగ్ స్లోనే ఉంటుంది. ఒక 10 నిమిషాలు ఆ ట్రైన్ ఎక్కేసి వేరే స్టాప్కి పోయింది. ఎంత పెద్ద అంటే దుబాయ్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దదండి, చాలా పెద్దదంటే లోపల మనం ప్యాసింజర్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలన్నా చూడండి ఆ ట్రైన్ కూడా ఎక్కాలి. అలా ఎక్కినాక మనందరినీ హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కడ ఉంటుందో అక్కడికి తీసుకెళ్తాడు అన్నమాట. అక్కడికి వెళ్ళిన అంటే నేను ఒంటరిగా ఉండి కొంచెం భయపడిన, కానీ వీళ్ళు ఇక్కడ నా తోడు ఇండియా దొరికినరు, హప్సి కూడా అంట వాళ్ళది, ఫ్లోరిడా నుంచే స్టార్ట్ అయింది కానీ నాకు అక్కడ పరిచయం కాలేదు. అయితే ఇంకా ఈ ట్రైన్లో అలా వెళ్తున్నామన్నట్టు చాలా నాకు కొంత ఏంటంటే ఒంటరిగా వెళ్తున్నాను ఒక రకమైన భయం ఉంది. దాదాపు 1 సంవత్సరం ఉన్నాను అక్కడ, కానీ
మళ్ళీ ఏదో కొత్తగా వస్తున్నానేమో అన్న భయం. అప్పుడు వెళ్ళేటప్పుడు కూడా కొంచెం భయపడుతూనే వెళ్ళిన. చానాల తర్వాత వెళ్తున్నా, మళ్ళీ ఎలా వెళ్తున్నా, ఎక్కడ ఎలా చేరుకుంటానో. కానీ రావడం కూడా మళ్ళీ ఒంటరి అయింది సంవత్సరం తర్వాత. ఇప్పుడు కూడా నాకు రకమైన భయమే ఉంది లోపల ఎలా వెళ్తానో ఎలా అని. కొన్ని మార్పులు చేర్పులు జరిగినాయి రావటం ఇట్లా. నేను అంటే దుబాయ్లో ట్రైన్ ఎక్కలేదు లాస్ట్ టైం వచ్చినప్పుడు. ఈసారి ఇలా ఈ ట్రైన్ ఎక్కి ఇంకా 10-15 నిమిషాల ప్రయాణం తర్వాత ఇంకా మనము ఈ ట్రైన్ దిగాలన్నమాట. మరి చాలాసేపు వెనకాల చూడండి, ఇంకా ఎన్నో లైన్లు ఉన్నాయి ట్రైన్. ఇవి కూడా మనం ఈ లైన్లో వెళ్తున్నాం అన్నట్టు. ఇక ఆ ట్రైన్ వెళ్ళేటప్పుడు కూడా వీడియో చూపిస్తున్నా, ఎందుకంటే చుట్టూ ఇంకా నెక్స్ట్ వేరే అంటే ట్రైన్ వెళ్ళడానికి అవి పట్టాలు వేసిన్నాయి అన్నట్టు. అంటే వరుసలు ఎన్ని లైన్లు ఉన్నాయో మరి. ఎంతసేపు వెళ్తుందండి, చాలాసేపు వెళ్ళింది, 10 నిమిషాలు పట్టిందేమో అనుకుంటున్నా. ఏంటంటే ఒక చోట ఇప్పుడు దిగుడు ఎక్కుడు దిగుడు, ఇక్కడ స్కూటర్ ఎక్కువ అక్కడ వీల్ చైర్ ఎక్కువ అనుకుంటా పోయినాము. నేనైతే అబ్బో ఒంటరికి వెళ్ళినా కొంచెం భయమే ఉంది మనసులో, ఇలా ట్రైన్ కూడా ఎక్కలేదు. కాకపోతే వీల్ చైర్ బుక్ చేసినాం కాబట్టి కొంచెం రెస్పాన్సిబుల్ వాళ్ళదే ఉంటుంది, ఫ్లైట్ దగ్గరికి తీసుకెళ్ళటం అన్ని ఎక్కించే వరకు కొంతలో కొంత. వీళ్ళు హప్సి కూడా అంట, వీళ్ళు ఫ్లోరిడా నుంచే, వాళ్ళ అబ్బాయి ఇక్కడ ఉన్నారట. కానీ అక్కడ నాకు ఈ పరిచయం అక్కడ దొరకలేదు, దుబాయ్లో దిగినాక పరిచయం అయింది వీళ్ళు. బాగానే మాట్లాడింది మంచిగా. హైదరాబాద్ దాకా పరిచయం అలాగే, ఇంకా తను వెళ్తూ బాయ్ చెప్పేసి వెళ్ళిపోయిందని. ఇలా మనం ట్రైన్లో వెళ్ళిపోవాలన్నమాట. ఏంటంటే మనం ఎంత తెలిసినట్టుగా ఉన్నా కొంతలో కొంత లోపల భయం అనేది ఉంటుంది. కాకపోతే ఈ పాస్పోర్ట్ అది చెకింగ్లు అప్పు ఎన్నిసార్లు చెక్ చేసినారో, చెక్ చేయటాలే అసలు. అలా ఇప్పుడు ఇక్కడ ఆగిపోతుంది, ఆగిపోయాక మనం దిగాలి. ఇది ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో లిఫ్ట్ ఎక్కాలి, లిఫ్ట్ ఎక్కి మళ్ళీ ఇంకో అంటే ఇంకో చోటుకి వెళ్ళాలి లిఫ్ట్ ఎక్కి. ఇలాగే ఎక్కడాలు దిగడాలు ఎక్కడాలు దిగడాలు. అబ్బో నాకైతే కొంచెం రిస్క్ అనిపించింది. వెళ్తూ ఉన్నాం ఇప్పుడు, ఇదో లిఫ్ట్ అన్నట్టు. ఇక్కడ దిగినాక మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొక అంటే వీల్ చైర్ కానీ ఏదైనా తీసుకొని వెళ్ళాలన్నట్టు వెళ్తున్నాము. అలా వెళ్ళిపోతూ ఇంకో చోటుకి వెళ్ళాలి. అలాగా ఇది ఏంటంటే ఒక స్కూటర్ లాంటిది ఉంటుంది, ఒక 6-7-8 మంది దాకా పడతారు ఇటువంటిది. దాంట్లో మనం ఇంకో స్టాప్కి వెళ్ళాలన్నమాట. మనం అక్కడ దిగినే లిఫ్ట్ దిగి ట్రైన్లో వచ్చామా, లిఫ్ట్ ఎక్కామా, మళ్ళీ ఇక్కడ నుంచి స్కూటర్ ఎక్కామా, ఇంకా ఇలా వెళ్తూ ఉండాలన్నమాట. వెళ్ళి వెళ్ళి అమ్మో ఎంత పెద్ద ఎయిర్పోర్ట్ ఇది దుబాయ్, చాలా పెద్దది. నేను అంత వీడియో చేయాలంటే అమ్మో మీరు 2 గంటలైనా చూసినా సరిపోదండి, అంత మొత్తంగా ఉంటుంది. కాకపోతే అక్కడక్కడ కొంచెం వీడియో చేస్తూ మీకు నేను పడ్డ అవస్థలు మీకు చెప్తున్నా. ఇలాగా అయితే 5-6 మంది కూర్చునే స్కూటర్లో ఇలాగా వెళ్ళొచ్చు. అక్కడక్కడ వెయిటింగ్ ఫ్లైట్ల కోసం వెయిటింగ్లో అలా జనాలు అలా ఉండిపోయారు పక్కన చూడండి. అలా వెళ్తున్నాం అన్నట్టు, ఇలా వెళ్తూ మొత్తానికి ఎక్కడ దిగాల్సిన వాళ్ళని అక్కడ దించేసుకుంటూ ఆ స్కూటర్ అబ్బాయి మరి ముందుకు తీసుకెళ్ళాడు. అంటే చెన్నై వెళ్ళేటోళ్ళని చెన్నై స్టాప్ దగ్గర, మరి బొంబాయి వెళ్ళేటోళ్ళని బొంబాయి స్టాప్ దగ్గర, మరి బెంగళూరు వెళ్ళేటోళ్ళను బెంగళూరు స్టాప్ దగ్గర. ఎందుకంటే మేము కూర్చున్న స్కూటర్లో ఇలా 3 సిటీలను దిగే వాళ్ళు ఎక్కిండ్రు అన్నమాట వెళ్ళేటోళ్ళు. ఆ ఫ్లైట్ల దగ్గర మనం వదిలేసి ఇంకా లాస్ట్ స్టేజ్ హైదరాబాద్ అన్నట్టు అలా అక్కడికి వెళ్ళేసాము. వెళ్ళేసి టైం చూడండి, అక్కడ నేను వెయిట్ చేశాను 10 నిమిషాలు తక్కువ 8 అవుతుంది. ఇది దుబాయ్ ఎయిర్పోర్ట్ దగ్గర అంటే స్టాప్లో చాలామంది ఈ టైం ప్రకారం నేను వెయిట్ చేస్తున్నా. 8:20-8:30 వచ్చింది ఫ్లైట్, మొత్తానికి చాలా టైం తీసుకుంది. ఇక్కడ కొంచెం మళ్ళీ ఫ్లైట్లోకి వెళ్తున్నాను అన్నమాట.
ఇక్కడ మా బ్యాగ్ అది వాళ్ళు మళ్ళీ నా లగేజ్తో వస్తుందని చెప్పి నా చిన్న బ్యాగ్ను కూడా వాళ్ళు తీసేసుకున్నారు. ఫ్లైట్ ఫుల్ రష్ ఉన్నది, బ్యాగ్స్ పెట్టుకోవడానికి కూడా చూడలేదు. మీ బ్యాగ్ మీ లగేజ్తోనే వస్తుందని చెప్పారు. ఇంకా ఫ్లైట్లోకి ఎక్కినాక నా సీటు వెతుక్కొని నేను వెళ్ళానన్నమాట. మరి చాలా రష్ ఉన్నారు కనుక ఇలా మెల్లిగా మెల్లిగా వెళ్తూ కూర్చున్నాను. ఈసారి జనము నేను వెళ్ళేటప్పటికి మంది లేరు, కానీ నేను వెళ్ళినాక చాలా జనం ఉన్నారు. ఆ జనము ఎట్లా అంటే అబ్బో, మనకు ఇట్లా ఊరు బస్సు పల్లె వెలుగు బస్సు లాంటివి అలా ఉన్నారు. సీట్లు సన్నగా ఉంటాయి, ఎలాగో అసలు పక్క పక్కన ఆనుకొని ఆనుకొని కూర్చున్నట్టే ఉంటాయి. అసలు మామూలుగా ఫ్లైట్లలో సీట్లు కొంచెం కూడా విశాలంగా ఉండేవి. ఇలాగా నేను కూర్చున్నాను, పక్కన మొత్తం సీట్లు నిండిపోయినాయి. ఇంకా ఇక్కడ ఫ్లైట్ స్టార్ట్ అయిందన్నమాట. ఇక స్టార్ట్ అయింది కొంచెం దూరంగా, ఎందుకంటే మధ్య వరుసలో ఉన్నా నేను. దీని ఫ్లైట్ స్టార్ట్ అయినాక కొంచెం దూరం నుంచి అయినా సరే కొంచెం చూపించాను ఇక్కడ ఫ్లైట్ స్టార్ట్ అయిందని. ఇది హైదరాబాద్కు ఎమిరేట్స్ ఫ్లైట్ అన్నమాట. మనకు ముందు టీవీలో మనకు ఫ్లైట్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది అవన్నీ మనకు ఇస్తూనే ఉంటుంది. కొంచెం ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మనకు ఫ్లైట్లో ముందు టీవీలో చూపిస్తారు, మనం బెల్ట్ ఎలా పెట్టుకోవాలి, జాగ్రత్తలు ఇలాంటివన్నీ. సరే ఇక్కడ నుంచి మెల్లిగా ఫ్లైట్ స్టార్ట్ అయినాక ఇక ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంటారు మెల్లిమెల్లిగా. మెల్లిమెల్లిగా ముందు బ్యాక్ తీసుకొని తర్వాత టర్న్ అయిన ముందుకు వెళ్తారండి. ఎప్పుడు కూడా ఫ్లైట్ ఇలా వెళ్ళిపోతున్నాం ముందుకి. మొత్తానికి దుబాయ్ నుంచి ఫ్లైట్ ఎగిరింది. ఇంకా దీంట్లోకి ఇలా వెళ్ళిపోతుంది కదా. ఇంకా ఇక్కడ కూడా ఒక భోజనం ఇచ్చారు మనకు. మరి అది ఏం టైము అనేది మనకు తెలియదు. అంటే అక్కడి టైంకి ఇక్కడ టైంకు తేడా ఉంటుంది కనుక ఈ భోజనంలో అస్సలు ఏమి తినాలనిపించదు. రైస్ అవి ఏంటో, నాన్ వెజ్ అన్న మాటే కానీ దాంట్లో ఉప్పు కారం మసాలా ఏది ఉండదు. అలా ఉంటాయి ఆ కూరలు, అది అస్సలు తినబుద్ధి కాదు. నేను వట్టి రైసే కొంచెం పెట్టుకున్నా రెండు మూడు చెంచాలతో, అంతే వదిలేసిన. ఇంకా ఆ బన్ను తిన్నా, అది మధ్యలో బ్లాక్ది, అది కేకు కేకు షుగర్ తీయగా ఉన్నది, అసలు వదిలేసిన. ఈ సైడ్కు లెఫ్ట్కి అవి అంటే బఠానీలు శనగలు వగేరే వగేరే ఏవో ఉన్నాయి అన్నీ, అవి కొంచెం తిన్నా. అది ఆకలి అవుతుంది నకనక. మా అమ్మాయి ఫ్రూట్స్ కట్టింది, మరి అవి కొన్ని తిన్నా ఎందుకంటే నాకు ఇవి తినాలనిపించలేదు. అలాగా మొత్తానికి భోజనం అయింది అనిపించుకున్నా. ఇక్కడ మరి మనకు ఇలాంటి కోక్ లాంటిది, ఇది జింజర్ ఎల్ అంటారట, దీన్ని తీసుకున్నా కొంచెం దాహం తీరుతుంది అనేసి. మరి ఎక్కువ వాటర్ కూడా తాగినా డేంజరే, ఎందుకంటే క్యూ కట్టినట్టే ఉన్నారు ఆ టాయిలెట్స్ దగ్గర వాష్రూమ్. అందుకని ఇంకా కొంచెం నీళ్ళు తగ్గించా, ఏదైనా తగ్గించా, మరి ఎందుకైనా మంచిదని. మాటి మాటికి పరిగెత్తలేం కదా, అక్కడ లైను దాటుకొని అందులో పోవాలంటే. మొత్తానికి హైదరాబాద్లో వచ్చి పడ్డాం, మరి షాద్నగర్ ఎయిర్పోర్ట్. ఇక్కడ ఇంకా బ్యాగ్ వేసుకొని వెళ్ళటం, అంటే అక్కడ వీల్ చైర్ ఇచ్చారు కొద్ది దూరంకే. తర్వాత మళ్ళీ నడిచి నడిచి అక్కడ అన్ని చెక్కింగ్లు, రెండు చోట్ల చెక్కింగ్, ఇక్కడ కూడా చెక్కింగే. చెక్కింగ్ లైన్ చేసుకొని అంటే మనకు కస్టమ్స్ వాళ్ళ చెక్కింగ్ ఉంటుంది కదా, అది కూడా చేసి మొత్తానికి బయటపడిన అటో ఇటో. ఇక్కడే అరగంట అయింది ఈ లగేజ్ తీసుకోవడానికి, అరగంట అయింది. మొత్తానికి 5 గంటల కల్లా హైదరాబాద్లో సేఫ్గా చేరాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.